డిస్కషన్ సోషల్ మీడియాలో కొనసాగుతున్న పరిస్థితుల్లో తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే డికే శివకుమార్ కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డికే శివకుమార్ రంగంలోకి వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి ఆయన క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు. ఆయన సమక్షంలోనే ఆయన ఈ డైరెక్షన్లో ప్రస్తుతం చేరికలు కూడా ఉండబోతున్నాయి. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత 22 తర్వాత కూడా చేరే ఛాన్స్ ఉంది, చేరికలు ఉంటాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. సో దీనిపైన కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈ లోపే మైండ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి పొంగులేటి వర్గం కూడా ఆరోపిస్తుంది. ఈ మైండ్ గేమ్ ఆడుతున్నది ఎవరు, బీజేపీనా కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ ఎవరిపైన ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారో కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు తడూరు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే బాలలక్ష్మి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలానే రజనీ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఎస్, ఏంటి చేరికలకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు లేదా జూపల్లి కృష్ణారావు మిగిలినటువంటి వారు చేరికలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? బాలలక్ష్మి గారు ఏంటి అసలు ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో రేపు చేరబోతున్నారు తర్వాత వెంటనే ఉండబోతోంది అంటున్నారు, కానీ మళ్ళీ బ్రేక్ అంటున్నారు, మళ్ళీ రాహుల్ గాంధీ గారు రావాలంటున్నారు, ఇప్పుడు డికే శివకుమార్ తెరపైకి వచ్చారు, అసలు ఏంటి ఏం జరుగుతుంది? వాస్తవానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చర్చలు జరిగిన మాట వాస్తవమేనండి. అది బహిరంగంగా జరుగుతూనే ఉన్నాయి. అది మనం ప్రత్యేకంగా నేనే వ్యక్తిగతంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీడియా సోషల్ మీడియా కోకల్లలుగా మాట్లాడుతున్న అంశమే. వాళ్ళు చాలా రోజులుగా ప్రచారం అయితే చేస్తా ఉన్నారు, ఇట అట అని. మా కర్ణాటక రిజల్ట్ కి ముందు నుంచే చర్చ జరుగుతుంది. జూపల్లి కృష్ణారావు గారిది కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది కావచ్చు, ఇంకా కొంతమంది టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు, అటు బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది అంటే అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు. ఇది నేను వ్యక్తిగతంగా చెప్తున్నది కాదండి, ఇది మనం రాజకీయ విశ్లేషకులుగా మాట్లాడుతున్నటువంటి అంశము. బీజేపీలకు సంబంధించినటువంటి కొంతమంది అంటే అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వారి వారి వ్యక్తిగత ప్లస్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. ఈ పరిణామాల్లో భాగంగా మనకు కాంగ్రెస్ రిజల్ట్ కర్ణాటకలో రావడానికి ముందు ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎప్పుడైతే ఘన విజయం సాధించిందో కర్ణాటకలో, అప్పటి నుంచి కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అది ఒక ఊగిసలాట లాగా అయిపోయింది అనమాట. వాళ్ళ పరిస్థితి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోకుండా ఇట అట అనేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కర్ణాటకలో విజయం సాధించినాక కాంగ్రెస్ అయితే బెస్ట్, రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది, అలాంటప్పుడు మనం అందులోకి వెళ్ళడమే మంచిదనేటువంటిది వారి వారి వర్గాల్లో చర్చించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవుతున్నారు అనేటువంటిది, అంటే కొంచెం సీరియస్ గా అప్రోచ్ అవుతున్నారు అనేటువంటిది మాకున్న సమాచారం అండి, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా. సో ఇంకా కూడా ఫైనల్ అయితే కాలేదు. మోస్ట్లీ వాళ్ళు కాంగ్రెస్ లకే వస్తారు అనేటువంటిది ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చ. మరి చూడాలి వాళ్ళు, ఎందుకంటే మనం బలవంతంగా లాక్కొచ్చుకునేది కాదు కదా. ఈలోపే మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏదైతే బండి సంజయ్ లేదా పిడమర్తి రవి వీళ్ళు కూర్చున్నటువంటి ఒక ఫోటోను కూడా సోషల్ మీడియాలో చక్కర్లు తిప్పుతూ వీళ్ళంతా కూడా కాంగ్రెస్లోకి వెళ్ళట్లేదు, మళ్ళీ ఏదైతే బీజేపీకి టచ్లో ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. ఎందుకంటే ఆ ఒక ఫోటో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. యాక్చువల్గా అది పొంగులేటి గారి కుమార్తె వివాహంలో కూర్చున్నటువంటి ఫోటోని ప్రస్తుతం సోషల్ మీడియాలో దిప్పుతున్నారు అనేటువంటిది. అంటే నిజంగా అట్లాంటి చీలిక కూడా ఏమన్నా వస్తుందా, లేకపోతే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా? అంటే ఇప్పుడు రెండు జరగవచ్చు సార్, ఇక్కడ సాధ్యాసాధ్యాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేటప్పుడు వారికి ఏం కావాలో పార్టీ నుంచి ఒక హామీ అయితే తీసుకుంటారు. ఎవరైనా సరే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారంటే ఒక స్పష్టమైన హామీతో మారుతారు. ఆ స్పష్టమైన హామీ ఇచ్చేటువంటి క్రమంలో వారికి వారి అనుచర వర్గానికి కావాల్సినటువంటి విధంగా సాటిస్ఫై అవుతున్నారా లేదనేటువంటి కూడా వాళ్ళు బేస్ చేసుకొని ముందంజ వేసే అవకాశం ఉంటది. అందులో భాగంగా పిడమర్తి రావన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నారు అనేటువంటిది చర్చ, అది బహిరంగంగా జరుగుతున్నది. సో ఇప్పుడు బండి సంజయ్ గారిని ఆయన వ్యక్తిగతంగా కలిసిండా లేకపోతే ఇందాక మీరు అన్నట్టు ఒక అకేషన్ లో అంటే ఇప్పుడు మేడం ఉన్నారు, ఇక్కడ రజనీ గారు ఉన్నారు, ఇక్కడ మా సీనన్ ఉన్నాడు, మేమంతా కూడా ఉద్యమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. మేము ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఒకరింట్లో ఒక అకేషన్ జరిగిందంటే మనం పోతాం, మంచికైనా చెడుకైనా పోతాం. అట్లా వెళ్ళినటువంటి క్రమంలో తీసినటువంటి ఫోటోల్ని పకడ్బందీగా ఇట్లాంటి చర్చలు జరుగుతున్నప్పుడు కూడా దాన్ని పబ్లిసిటీ చేసి మీడియా సోషల్ మీడియా ద్వారా కొంత ప్రాపగండ చేసేటువంటి అవకాశం ఉంది. సో మరి బండి సంజయ్ గారిని పిడమర్తి రేవన్న ఇప్పుడు కలిసిందా గతం లేదన్న అకేషన్ లో కలిసిందా అనేటువంటిది ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. క్లారిటీ ఉంది, నేను చెప్తా మీకు ఈ డిబేట్ లోనే చూపిస్తా ఫోటోలు కూడా మీకు. ఎస్, రజనీ గారు ఏంటి అంటే పొంగులేటి గ్రూప్ లో చీలికి తెచ్చిందా బీజేపీ, అంటే మీ పార్టీలోకి వీళ్ళు రావట్లేదు అని డిసైడ్ అయ్యి ఎవరైతే వస్తారో వాళ్ళనైనా తీసుకుందాం, మొత్తం అందరినీ కూడా జారిపోకుండా
చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అందుకోసమేనే ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారా బీజేపీ? సార్, గత మూడు నెలలు అంటే కర్ణాటక ఎన్నికలకు ముందు నుండి కూడా పొంగులెట్టి గారు పార్టీ మారుతారు, పొంగులెట్టి గారు బీజేపీలోకి వస్తున్నారు, బీజేపీలోకి వస్తున్నారు, బీజేపీలోకి వస్తున్నారు అని అన్నారు. తర్వాత రిజల్ట్ రాగానే కాంగ్రెస్ లోకి వస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారు? ఇక్కడ మైండ్ గేమ్ ఆడుతున్నారు పొంగులెట్టి గారు స్పష్టంగా కనిపిస్తుంది. వారి ప్రయోజనాలు నిజంగా ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ తర్వాత ఉన్నటువంటి అనుచరుల యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు. పార్టీ అయినంతే, వ్యక్తి అయినంతే, రాజకీయ పార్టీగా మేమందరం కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆలోచనకి, ప్రజల యొక్క ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత రావాల్సినటువంటి సాఫల్యత రాలేదనేటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి ఒక ఆకాంక్ష అధ్యక్షుడిగా మా బండి సంజయ్ గారికి ఉంటుంది. వారి మైండ్కి ఏం ఆడాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో అన్ని రకాలుగా వారు కష్టపడుతున్నారు. పాదయాత్ర చేశారు, ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు, వివిధ ఉద్యమాలు చేశాం, ప్రభుత్వం మీద పోరాడుతున్నాం. ఈ రోజు కూడా మీరు చూడండి, ప్రభుత్వం మీద పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలుగా ఆయన మీద ట్రోల్ చేసినప్పటికీ కూడా వారు ఒక వ్యక్తిగా చాలా పోరాటం చేస్తున్నారు. ఈరోజు పిడమర్తి రవి గారు, సంజయ్ గారు మరి ఎక్కడ కలిశారు అది ఎక్కడ నాకైతే స్పష్టంగా లేదు. నాకు తెలిసి అయితే అది మన పొంగులెట్టి గారి కూతురి పెళ్లిలోనే అనేది చాలా స్పష్టంగా మా వాళ్ళు కూడా చెప్పినటువంటి అంశము. సో దాన్ని ఈరోజు ట్రోల్ చేసి వీళ్ళు పిడమర్తి రవి గారు ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తాం. ఒక ఒక ఆయన కూడా ఉద్యమ నాయకుడు, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, పొంగులెట్టి గారు వచ్చినా స్వాగతిస్తాం. మాకు ఇప్పుడు ఏంటి, ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ రావాలి, బలోపేతం చేయాలి నాకు ఆంక్షతో వచ్చిన వాళ్ళందరినీ కూడా స్వాగతించడానికి కేంద్ర పార్టీ గాని రాష్ట్ర పార్టీ గాని సిద్ధంగా ఉంది. తప్పకుండా ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదంటే ఎందుకు వస్తుందంటే మేడం, అంటే మీరు అనుకున్న విధంగా ఇటీవల కాలంలో ఒక చేరికలకు ఒక కమిటీ వేసి దానికి ఒక నాయకుడిని పెట్టి ఇన్ని చేసిన తర్వాత కూడా మీరు అనుకున్న విధంగా చేరికలు ఉండట్లేదు అనేటువంటి దాంతో ఆ బీజేపీ ఈ రకమైనటువంటి మైండ్ గేమ్ కూడా ఆడుతోంది అనేటువంటిది. సార్, ఎస్ చెప్పండి రజనీ గారు. సార్ వినిపిస్తుందా? ఎస్, ఆ వినిపిస్తోందండి. చేరికల కమిటీ అనేది ఒకటి వేసిన తర్వాత మా నాయకులు పొంగులెట్టి గారిని కలవడం జరిగింది. రాజేందర్ గారు, కొంతమంది మా రఘునందన్ గారు, మన విశ్వేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగింది. తప్పకుండా వారు కూడా ఆలోచన చేస్తాము మేమని చెప్పేసి మాట్లాడడం జరిగింది. తప్పకుండా అందరూ రావాలి, బలంపేతం చేయాలని ఒక ఆలోచన మా పార్టీ చేసినటువంటి సందర్భం. దానికి సంజయ్ గారు కూడా ఆలోచన చేస్తున్నాడు తప్ప దీన్ని మైండ్ గేమ్ ఆడి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తేనే మా పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఆలోచన కాకుంటే బలమైన వ్యక్తులందరూ కూడా పార్టీలో బలోపేతం చేయాలి. ముఖ్యంగా మనం చూస్తుంటే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకి అడ్డుకట్ట వేయాలంటే ఒక బలమైన పార్టీ ఈ రోజు తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ గొంతెత్తి ఈ రోజు జరిగినటువంటి అన్యాయాలను వెలుగెత్తి చూపుతున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. మీరేమంటారు కావాలని రాజకీయంగా దురుద్దేశంతో ఐటీ దాడులు చేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు. చెయ్యకపోతేనేమో అసలు భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ ఒకటే వీళ్ళు కలిసి పని చేస్తున్నారు అంటారు. చేస్తేనేమో మేమేదో కావాలని చేస్తున్నాం అంటారు. ఎట్లా సార్, మాదేం పని ఉంటుంది సార్? మా రోల్ ఏముంటది అసలు? పార్టీగా ప్రభుత్వంగా మా రోల్ ఏముంటది సార్? అవన్నీ ఇండిపెండెంట్ డిస్కస్ చేద్దాం మేడం. ఎందుకంటే అమిత్ షా గారు రాబోయే ముందు జాతీయ సంస్థలు వస్తాయి అని కామెంట్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో మనం డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ గారు, ఏంటి ఈ చేరికల వ్యవహారం ఏంటి? ప్రస్తుతం చూస్తే ఒకప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా ఏదైనా పార్టీ నుంచి చేరాలి అంటే అది టిఆర్ఎస్ కి బిఆర్ఎస్ లోకి వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అంతా ఇతర రాష్ట్రాల్లో నుంచి వస్తున్నారు తప్ప బిఆర్ఎస్ లోకి ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా అటు కాంగ్రెస్ వైపు లేకపోతే బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మా దాంట్లో రావడానికి ఖాళీ ఎక్కడుంది చెప్పండి? ఒక్క నిమిషం ఇప్పుడు మా పార్టీలోనే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో నలుగురు పోటీ పడతా ఉన్నాం. అటువంటి దశలో ఏమవుతుందంటే వేరే పార్టీ వాళ్ళు ఇళ్ళకి వస్తే ఏం లాభము అని చర్చలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు జనరల్ గా మా దాంట్లో నిండుగా ఉంది కాబట్టి ఇక్కడ ఎట్లాగో అవకాశం ఉండదు అని వాళ్ళు భావిస్తారు. కానీ
ప్రభుత్వంలోకి వచ్చేది మేమే కాబట్టి రేపు ఏదో రకంగా ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు మా దాంట్లోకి వస్తారు. ఆ సేవ తత్పరత ఉన్నటువంటి వాళ్ళు లేదా అభివృద్ధిలో భాగస్వాములు అయిదాం అనుకున్న వాళ్ళు వస్తే వస్తారు. కానీ దాని గురించి మేము ఇప్పుడు వెంపర్లాడి వాళ్ళు వస్తేనే ఇప్పుడు కొన్ని పార్టీలు ఏంటంటే సరే నేను అక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి మాట్లాడాను కాదు. జనరల్ గా కొన్ని రూమ మీరు మీ మీ భాషలో మీకు కోపం రాకుండా ఉండాలని మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నా బీజేపీ ప్రతినిధులకి. ఇక్కడ క్యాండిడేట్లు లేరు, పార్టీకి ఎమ్మెల్యేలు 20 మందే ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది, పేపర్లలోనే రాస్తున్నారు. అయితే అటువంటి వాళ్ళు క్యాండిడేట్లు గట్టి వాళ్ళు వస్తే అన్ని పేపర్లలో నేను చూపిస్తాను చెప్తాను, లెట్ మీ కంప్లీట్. అందుకే నేను ఇంత మిమ్మల్ని మిమ్మల్ని కూల్ చేస్తూ ముందుకు మాట్లాడదాం అనుకుంటే కూడా మీరు అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పండి. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను సిఆర్ గారు, ఈ రోజు బీజేపీ పార్టీకి డెఫినెట్ గా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు వస్తే గానీ, మున్గోడ్లో ఆయన రాజగోపాల్ రెడ్డి గారు వస్తే గానీ, ఈ రకంగా క్యాండిడేట్లను బట్టి బీజేపీ గెలుస్తుంది అనేది ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు చర్చ చేస్తా ఉన్నారు. సో ఈ రకంగా నాయకులు అవసరం ఉన్నటువంటి వాళ్ళు చర్చలు చేస్తారు. ఆ నాయకుడికి మా దాంట్లో ఎక్కడైనా రేపు ఎమ్మెల్యేగా రావాలి అనే ఒకటే మీరు అట్లా ఉండదు కదా. ఇప్పుడు గెలవరాని కాదు, వారు ఏమైతుందంటే క్యాప్టెన్ నన్ను బీసీలకు కరెక్ట్ గా సేవ చేయగలుగుతాడు అనేది ఒకటి, ఒకరిని ఒకరు ఎమ్మెల్యేగా ఒకరిని అకామిడేట్ చేశారు. మా దగ్గర నుండి ఒక ఎక్స్ మేయర్ వచ్చినారు, మా కాన్స్టిట్యున్సీలో మేయర్ గా వారు పనిచేసినారు, ఒక ఎమ్మెల్యే పనిచేస్తా ఉన్నాడు. సో అయినా మమ్మల్ని రికగ్నైజ్ చేయాలని మాకు ఒక ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కి అంత పెద్ద కార్పొరేషన్ సంతృప్తి అనేది దేడుకుంటే చెప్పండి. ఇప్పుడు చట్టసభలో అవకాశం అడుగు పెట్టాలనే కోరిక అందరికీ ఉంటుంది, అది పార్టీలు అవకాశాలను బట్టి. రైట్ రైట్ సార్, సబ్జెక్ట్ డివేట్ అవుతాం సార్, ఎందుకు చేరట్లేదు బీఆర్ఎస్ లో? ఇప్పుడు ఖాళీగా లేదనేనా, లేకపోతే బీఆర్ఎస్ లో చేరాల్సిన అవసరం లేదు అని చెప్పి వేరే ఆ పార్టీలకు అవకాశం ఉంటుందేమో నెక్స్ట్ అని చెప్పి ఆలోచన? నేను అనుకుంటాను మా దాంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు గానీ ఎంపీ క్యాండిడేట్లు గానీ ఎన్నికల సీజన్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి, తప్పకుండా చాలా మంది ట్రై చేస్తా ఉన్నారు కాబట్టి, కొంతమంది ఎమ్మెల్యేనే ఎంపీఏ పరమావధి రాజకీయాల్లో అనుకున్న వాళ్ళు రాలేకపోతే రాలేకపోవచ్చు. ఉన్నవాళ్ళు కూడా మా కళ్ళు ఏది కుండ నిండింది, ఆ తెట్టెలో ఏమెళ్తుందండి మైల వెళ్ళిపోతా ఉంటది, ఆ బురుగు మీద వచ్చినప్పుడు దాన్ని తీసేస్తా ఉంటాం ఆ మైలని. ఆ రకంగా ఏదైనా మైల వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. ఏదైనా దురదృష్టవంతులు ఇంత మంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన పార్టీలో నుండి వెళ్ళిపోతే ఒకరిద్దరు వెళ్ళిపోయినా మాకేం పెద్ద నష్టం ఉండదు. ఎందుకు అంటే ఆల్రెడీ మీకు తెలుసు, మీరే అంటారు పార్టీ ఫుల్ గా నిండింది, కారు నిండి అయిపోయిందని మీరే కార్టూన్ లేస్తా ఉంటారు సార్. నిండినా నిన్న మొన్నటి వరకు ఎక్కించుకున్నారు కదా సార్, నిండినా తెలిసినానికి కూడా మీరు ఎక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో కాదు కాదు, ఇక్కడ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే పార్టీల్లో ఏదైతే మిగిలినటువంటి పార్టీలు యాక్టివ్గా ఉన్నటువంటి పార్టీలు అన్నింటినీ కూడా ఒక వేదిక పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. కోదండరామ్ లాంటి వారిని ముందుంచి అటు మిగిలినటువంటి ఏదైతే వైఎస్ఆర్ టీపీ కావచ్చు, లేకపోతే ఇక్కడ బీఎస్పీ కానీ లేదా కమ్యూనిస్టులు ఇలాంటి వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి ఒక వేదికను తీసుకురావాలి, కర్ణాటక ఫార్ములా తీసుకురావాలి, డికే శివకుమార్ ను కూడా అందుకోసమనే ఇక్కడ ప్రయోగించబోతున్నారు అని. ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే ఆ ప్రయత్నాలు శ్రీయర్ గారు ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే ఒక కాజ్ ప్రజల యొక్క కాజ్ బలీయంగా పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు అటువంటి కలయికలు సక్సెస్ అవుతాయి. తెలంగాణ ఉద్యమం లేదంటారా, ఇప్పుడు లేదంటారా, రెండు సార్లు మీరు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏముంటది అంటే రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి రావడం, గెలవాలనుకోవడం, ముఖ్యమంత్రులు మంత్రులు అవ్వాలనుకోవడం, ఇది ఈ దీని గురించి అటువంటి పార్టీలు ఎమర్జ్ కావు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎమర్జ్ అయినారంటే ఆ రోజు ఢిల్లీలో ఆత్మగౌరవం లోపించింది అని ఒక కాజ్ గురించి తెల్లగోడి ఆత్మగౌరవం అనే పార్టీ నినాదంతో పార్టీ పుట్టుకొచ్చింది, సక్సెస్ అయింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించి పుట్టుకొచ్చింది, సక్సెస్ అయినాం మేము. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దాంట్లో లేదా ఆ ఇచ్చేదానికి సహకరించినటువంటి జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీ పాత్ర కూడా ఉంది, కూడా అవకాశం వాళ్ళు అడుగుతున్నారు కదా. లేలే, ఇక్కడ ఏం జరుగుతుందంటే కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక ఈర్షాద్వేషాలతో స్థిరమైన పాలన అందిస్తుంది. రాబోయే కాలంలో అమ్మో ఈసారి హ్యాట్రిక్ కొట్టేస్తే ఇంకా మనకు పుట్టగతులు ఉండవు అని కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఏదన్నా
కూటమి కడితే కట్టొచ్చు కాక. సో వాటిని పరిగణలో అవి సక్సెస్ అవుతాయని అయితే నేను అనుకోను. అంటే శ్రీనివాస్ గారు, మీరు సీనియర్ నాయకులు రాజకీయాల్లో, సరే పదవులు పొజిషన్స్ పక్కన పెడితే సుదీర్ఘకాలం మీరు అన్ని చూస్తున్నారు కాబట్టి అంటే ఒక పార్టీలో ఒక పార్టీ కాకుండా మరొక పార్టీ వైపు చేరికలకు వెళ్తున్నారు నాయకులు అంటే ఖచ్చితంగా నాయకుల్లో వాళ్ళ స్వార్థం ఉంటుంది. ఎందుకంటే పోటీ చేయాలి, గెలవాలి, సీటే కాదు గెలవాల్సిన ఆలోచన కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారు, గెలుపుకి అవకాశం ఉన్న పార్టీల వైపే వెళ్తారు, అవునన్నా కాదన్నా. చేరికలన్నింటినీ ఆ రకంగా ఎందుకు మీరు ఆలోచించట్లేదు? బాలలక్ష్మి ప్లీజ్. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు నా మీద వేసుకొని చెప్తాను. నేను ఒక ఇప్పుడు కూడా ప్రజెంట్ రాష్ట్ర పార్టీ సెక్రటరీగా ఉన్నాను, తర్వాత ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశాను. సో ఈ రకంగా సమయానుకూలంగా మా కెప్టెన్ కేసీఆర్ గారు మమ్మల్ని ఫీల్డ్ చేస్తా ఉన్నారు. మేము దాంట్లో సక్సెస్ అవుతూ వారి పరిగణన తీసుకొని చట్టసభలో అవకాశం రావాలి, నేను ఒక ఎమ్మెల్యే కావాలి, నేను ఒక ఎంపీ కావాలనే ఆశ లేదనుకుంటారా? ఉంటది ఆశ, కానీ నాయకుడి మెప్పు కోసం, అవకాశం కోసం ఏమి ఇంకా కష్టపడితే అది అవుతామో దాని ప్రణాళిక వేసుకొని ముందుకు పోతా ఉంటాం. మిగిలిన పార్టీల వైపు చూస్తున్నారు తప్ప మరొక కారణం అయితే కనిపించట్లేదు అనేది సార్. ఇక్కడ మా సీనన్న చెప్పే క్రమంలో, ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ నాయకులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంచి అంటే నమ్మకస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా తను మాట్లాడడంలో తప్పలేదు, కానీ మేము ఉద్యమకారులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నేను రెండు అంశాలను చెప్పగలుగుతాను సార్. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా వాస్తవానికి గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి వైపుగానే ఎవరైనా చేరాలనుకుంటారు, అది మీరు అన్నమాట 100%. అందులో భాగంగా ఇటు బీజేపీ వైపు అటు మన కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరు బీఆర్ఎస్ కు సంబంధించి ప్రశ్న సంధించినప్పుడు మా కారు ఫుల్ అయింది అంటున్నాడు అన్న. సరే, కారు ఫుల్ అయినా ఫుల్ కాకున్నా కేసీఆర్ గారు ఇలా బీఆర్ఎస్ ను పెట్టి దేశవ్యాప్తంగా పోతున్నాడు కదా, ఇంకెంతమందిని ఎక్కించుకున్నా సరిపోరు అనేది మాత్రం నా అభిప్రాయం. ఇంకా రెండో విషయం వస్తే ఏంటంటే, ఇక్కడ కూటములు కట్టడం కావచ్చు, ఇక్కడ అధికారంలోకి రావడానికి కావచ్చు, ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి వాళ్ళల్లో మేము బిఎస్పీకి సంబంధించి కానీ, ఇలా కాంగ్రెస్ కి సంబంధించి కానీ, ఇతర పార్టీలకు సంబంధించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా విధానాలని బేస్ చేసుకునే ఒక కూటమి కట్టేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. కానీ రాజకీయ పరంగా రేపు ఎలక్షన్లోకి వెళ్లే క్రమంలో మన దగ్గర ఒక సంప్రదాయం ఉన్నది, మా ఒకరికి రెండు టర్ములు అవకాశం ఇచ్చినటువంటి కల్చర్ మనం చూస్తా ఉన్నాం మన ప్రజలు. సో అటువంటి సందర్భంలో చేరాలనుకున్నటువంటి వాళ్ళకు ఈ ఆలోచన కూడా ఉండొచ్చు, రెండు టర్ములు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ పరిపాలనలో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టి ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇస్తారేమో అటువైపు వెళ్దామా అన్నటువంటి సందర్భంలో కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి వాళ్ళకు ఇలా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ జ్యోతి లక్ష్మి లాగా మేము మ్యాట్రిక్ కొట్టొచ్చు కదా, అదే అవుతుందని ఏముంది అన్న? నేను 99% గురించి మాట్లాడుతున్నాను, 1% గురించి కాదు. అంటే మనము ఉద్యమకారులుగా ఒక రాజకీయ పరమైనటువంటి ఒక విశ్లేషణ చేయగలిగేటువంటి వ్యక్తులుగానే మనం మాట్లాడుకుంటాం. సో వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలనుకున్నా లేదా ఇంకొంచెం అగ్రెసివ్ గా మాట్లాడాలన్నా సబ్జెక్టు యాంకర్ గారు ఏదైనా ఇస్తే మాట్లాడతాం, కానీ వాస్తవానికి రెండు టర్ములు అవకాశం ఇవ్వడం అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ప్రజలకి బీజేపీ అంత దగ్గర కాదు, ఇది వాస్తవాలు ఒప్పుకోవాలి మనం. బీజేపీ ఇప్పుడు గెలుస్తున్న ఇందాక సీనన్న చెప్పినట్టయినా మేడం గారు కూడా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈటల రాజేందర్ అన్న కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఈటల రాజేందర్ అన్న కావచ్చు, మా పార్టీ నుంచి వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు ఇవాళ మనకు జనరల్ ఎలక్షన్స్ కాకుండా మళ్ళా బై ఎలక్షన్స్ వచ్చినటువంటి గెలుపుల గురించి కావచ్చు, జనరల్ ఎలక్షన్స్ లలో వచ్చినటువంటి అన్నింటిని పరిణామాలను మనం వేసుకున్నప్పుడు ఒకటి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఇతర పార్టీలలో ఇతర సంఘాలలో ఒక ఎస్టాబ్లిష్డ్ గా ఎదిగినటువంటి నాయకత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళకి సీట్ ఇచ్చినప్పుడు వాళ్ళు గెలిస్తే దాన్ని బీజేపీ గెలుపుగా చూపించుకోవడం మాత్రం అది నైతికత కాదు అనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. బీజేపీ లేకుండా పోతుందా, దేన్నైనా ఒకే ఫార్ములాగా చూడాల్సి ఉంటుంది కదా. నేను అట్లా అంటలేను, నేనేం మాట్లాడుతున్నానంటే ఓడిపైన కాంగ్రెస్ బలంగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని
జనంలోకి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ స్పష్టంగా అందరి హృదయాల్లో ఉన్నదే సార్ ఇది. కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ తో తను రెండు టర్ములు గెలిచిండు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. స్వయంగా కేసీఆర్ గారే కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని ఇందాక మేడం గారు కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా లేదనేటువంటి విషయం అనేటువంటిది మనం స్పష్టంగా మాట్లాడుతున్నాం. తెలంగాణ రజనీ గారు వస్తాను సార్, శ్రీనివాస్ గారు ఫైనల్ గా మీ దగ్గరికి వస్తాను. రజనీ గారు ఇక్కడ అంటే శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు దాంట్లో వారికి ఉన్నటువంటి పార్టీలో ప్రస్తుతం ఏ నియోజకవర్గంలో చూసినా సీట్ కోసం పోటీ పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా చేరికలు అవసరం లేదు అనేటువంటిది. సో క్యాండిడేట్లు కావాలనుకుంటున్నటువంటి వారికే ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది, ఆ అవసరం ఉంది, ఆ ప్రక్రియలోనే బీజేపీ గురించి కావచ్చు కాంగ్రెస్ గురించి కానీ ఆలోచించే పరిస్థితి ఉంది అనేటువంటిది. సో అందుకోసమే సో క్యాండిడేట్లు కావాలి కాబట్టి బీజేపీ చేరికల కోసం ప్రయత్నం చేస్తుందా? సార్ నేను ఒక్క మాట చెప్తాను సార్, ఒక్కటే మాట అందరూ యాక్సెప్ట్ చేసే మాట ఇది. మా దగ్గర టిఆర్ఎస్ పార్టీ 2014లో టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పుడు మా నియోజకవర్గం పర్టికులర్ గా నా తుంగతుర్తి నియోజకవర్గంలో క్యాండిడేట్ లేకపోతే కిషోర్ ని తీసుకొచ్చి పెట్టారు. కిషోర్ నో మోర్ అండి, ఎవరికి తెలియదు కిషోర్ అంటే. కానీ కేసీఆర్ కోసం ఓటేశారు. రేపు భారతీయ జనతా పార్టీకి వెయ్యాలనే మూడు ప్రజలలో వస్తే ఎవరిని చూడరు సార్. అది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పొట్టి చేస్తే చేస్తారు. ఎందుకు చేరికల కమిటీ చేశారు మరి? ఈ పార్టీలో లేని కమిటీ. కేసీఆర్ గారు వారిని చూసే ఓటేస్తారనే ఒక ఇదిలో ఉంటారు తప్ప లేదు నేను చేసే పనుల వల్లనే తెలంగాణలో నా పార్టీకి వేస్తారని ఆలోచిస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి అప్రభృతంగా వస్తున్నటువంటి ప్రపంచంలో తప్పకుండా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి, నరేంద్ర మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనే ఒక ఆలోచన ప్రజలలో ఉన్నప్పుడు చూద్దాం మేడం నిజంగా అట్లాంటి పరిస్థితి ఉంటే. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? డీకే కర్ణాటక ఫార్ములా డీకే తీసుకొస్తున్నారు, కర్ణాటక ఫార్ములా వర్కౌట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఫార్ములా ఏముంటది సార్? డీకే గారి దగ్గర జర డబ్బు వేదజల్తాడు రోడ్ల మీద కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అవి చేయలేకపోతున్నాడేమో ఆయనే. ఒక్క నిమిషం, డబ్బులు ఆయన రోడ్ల మీదనే విజువల్స్ వచ్చినాయి నేషనల్ మీడియాలో. డీకే శివకుమార్ గారు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడేమో, సో మనోధైర్యం కలుగుతుందేమో, డీకే శివకుమార్ గారు చూసుకుంటారు అనే ధైర్యం వారి క్యాండిడేట్లలో కలుగుతుంది. ఆయన ఉంటే మాకు రేపు ఎటువంటి ఇబ్బంది జరగదు. డెఫినెట్ గా ఇప్పుడు 2 సార్లు ఓడిపోయినటువంటి పార్టీకి ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతుంది. సో ఆ పార్టీకి కొంత అటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నదేమో. సో అటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి చేసుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. పార్టీకి వాళ్ళు ఎన్నో ఎత్తుగడలు వేసుకుంటారు, దాంట్లో భాగంగా డీకే గారిని తెచ్చుకుంటున్నారేమో. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఇంతకుముందు బీజేపీ వారిని అంటే ఇబ్బందికి పడకుండా నేను డిబేట్ చేద్దామనే ప్రయత్నంలో ఆడుతున్నాను, కానీ చేరికల కమిటీయే పెట్టుకున్నారు ఆ పార్టీకి, ఎక్కడ లేదు ఈ దేశంలో. అంటే దాని అర్థం వాళ్ళ క్యాండిడేట్లు అవసరం ఉంది. ఇప్పుడు మా దగ్గర జాబ్స్ రిక్వైర్డ్, ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటారు కదా, ప్రైవేట్ కంపెనీ కానీ ఇది కానీ జాబ్స్ ఓపెన్ అయినప్పుడు అటువంటి దుకాణం పెట్టుకున్నటువంటిది బీజేపీ అని నేను అంటున్నా. రెండోది ఫోటోల గేమ్ పిడమర్తి రవి వీరి అని అంటారు చూడండి, మరి అందరి మీద ఎందుకు రాదు? ఇప్పుడు నిన్న నా ఇంటి పక్క ఇంట్లో నాయంబడే ఒక రజక నాయకులు వారు మదర్ చనిపోతే కిషన్ రెడ్డి గారు వచ్చారు. సో జస్ట్ బిసైడ్ ఆఫ్ మై హౌస్ మేము ఇద్దరం కలిసి మాట్లాడినాం, ఛాయ్ తాగినాం, మరి నా మీద నా లోకల్ పేపర్లు ఎవరు రాయలేదు ఎందుకు? అవును, మనం ఈ ప్లే చేస్తున్న ఫోటోల్లో సార్ పిడమర్తి రవి తర్వాత విజయబాబు కావచ్చు వీళ్ళందరూ, బండి సంజయ్ గారు అక్కడ, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఫంక్షన్ శ్రీనివాసులు రెడ్డి గారి కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొన్నటువంటి ఫిక్స్ అయ్యి, కానీ ఓన్లీ అక్కడ సంజయ్వి పిడమర్తి రవి వీళ్ళ ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ పొంగులేటి వర్గం చీలుకొచ్చింది, పొంగులేటి నాయకత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళందరూ బీజేపీ అనే ప్రచారం చేశారు, అది తప్పు అనేటువంటి వాళ్ళ కాంగ్రెస్ కావచ్చు పొంగులేటి వర్గం కూడా చెప్తున్నది. ఎందుకంటే ఫోటోలు ఒరిజినల్ ఫోటోల్ని విడుదల చేయకుండా కొన్ని ఫోటోలను మాత్రమే అది కూడా కొంత భాగాన్ని కట్ చేసి సర్క్యులేట్ చేస్తే కొంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మైండ్ గేమ్ బీజేపీ ఆడుతోంది అనేటువంటిది పొంగులేటి కావచ్చు లేదా కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేశారు కొంతమంది. ఎస్, అందుకే నేను ఏమంటున్నా అంటే వాట్సాప్ యూనివర్సిటీ ఉంటది, అందుకే ముందు జాగ్రత్త. ఇప్పుడు మా లోకల్ మీడియా అందరు వచ్చారు నిన్న, ఏ ఒక్కరు కూడా మా మీద అంశం చూడండి, మేము ఇద్దరమే కలిసి కిషన్ రెడ్డి గారు నేను కూర్చున్నాం, పాత ముచ్చట్లు కొన్ని నెమరేసుకున్నాం, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో మేము ఇద్దరం కలిసి ఒక రోజంతా ధర్నా చేసినాం. సో వీటి మాత్రాలు కాదు కదా, ఎవరి నమ్మకాలు, ఎవరి పార్టీ,
వారికి ఉంటాయి. సో వాటిని మనం ఫోటోలు తీసి రాజకీయ నాయకులతో మనం ఈ రకంగా జరుగుతుంది అని ఫీల్ వస్తుంది. ఈ బీజేపీ పార్టీ సోషల్ మీడియాని ఈ రకంగా చూద్దాం సార్, బీజేపీ వాళ్ళే చేశారా లేదా మీరు చేశారా అని చూద్దాం. కానీ ఫైనల్ గా ఒకటి చెప్పండి సార్, కాంగ్రెస్ లోకి చేరికలు అనేటువంటి ప్రభావం బీఆర్ఎస్ పైన ఉంటాయా ఉండవా? ఉండవండి. తెలంగాణ పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా వెళ్తున్నారు. నేను ఇంతకుముందు చెప్తున్నా కదా, బాలలక్ష్మి గారు మాట్లాడిన దాంట్లో కూడా నేను విభేదిస్తాను. సాంప్రదాయం అంటూ ఏముండదు, రాజకీయాలు డైనమిక్స్. ప్రజలు కోరుకుంటే రెండు దశాబ్దాలు కాదు మూడు దశాబ్దాలు కూడా పరిపాలన ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు అనే నాయకుడు ఉన్నారు కాబట్టి, అక్కడ జ్యోతిబాస్ గారు, కొంతమంది దేశంలో పరిపాలనలో అనేక దశాబ్దాల కాలం పాటు పరిపాలించిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ ఇంకా స్థిరమైనటువంటి ప్రగతి సాధించాలంటే అది కేసీఆర్ గారితో సాధ్యం అనుకుంటే డెఫినెట్ గా ప్రజలు మళ్ళొకసారి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ రోజు మాకు లోకల్ బాడీస్ లో మేము 90% దాకా ఉన్నాం. జడ్పీ చైర్మన్లు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. ఇంత పెద్ద పార్టీ మాకు 60 లక్షల మంది వీళ్ళు కార్యకర్తలు ఉన్నారు. సో ఈ రకంగా పార్టీ నిండు కుండలాగా ఉంది మాకు. సో కాబట్టి మేము డెఫినెట్ గా రాబోయే కాలంలో హ్యాట్రిక్ కొడతాం. ఒకవేళ అటువంటి సాంప్రదాయం ఉంటే దాన్ని తిరిగి రాస్తాం. టీఆర్ఎస్ యొక్క చరిత్ర ఎప్పుడు కూడా ఆ రకంగానే ఉంటది. అపనమ్మకం ఉన్నటువంటి తెలంగాణ వస్తుందా రాదా అనుకున్న తెలంగాణని తీసుకొచ్చినాం కాబట్టి డెఫినెట్ గా మాకు ఆ నమ్మకం ఉంది. హ్యాట్రిక్ చూద్దాం సార్, మీరేమో హ్యాట్రిక్ మీద ఉంది. వారికి ఇప్పుడు పార్టీలో రోజు రోజుకి కూడా చేరికలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది నాయకులు వస్తున్నారు. రాహుల్ గాంధీ యుఎస్ టూర్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 22 తర్వాత ఏదైతే చేరిక కూడా ఉండే అవకాశం ఉంది, పొంగిలేటిది అనేటువంటిది కాంగ్రెస్ చెప్తున్నది. వీరే కాదు ఇంకా చాలామంది కూడా పార్టీలో చేరుతారనేది వాళ్ళ విశ్వాసం. ఏం జరుగుతుందో కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ ఈ డిబేట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసిన దానికి. సో ప్రస్తుతం చేరికలకు సంబంధించిన విషయంలో కూడా తొందరలోనే ఒక క్లారిటీకి వచ్చేసింది. డేట్ కూడా ఫిక్స్ అయిపోయినట్లుగా ఇప్పటికే కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి, అధికారికంగానే ప్రకటించాల్సి ఉన్నటువంటి పరిస్థితి. సో అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టేట్ ఇంటూ ఏబిఎన్. చేరికల పైన హాట్ హాట్ చర్చ సాగుతోంది. ముఖ్యంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు, మరికొంతమంది ఏ పార్టీలోకి వెళుతున్నారు అనేటువంటి దానిపైన గత కొన్ని రోజులుగా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్లో చేరతారని కొన్ని రోజులు, భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చలు జరపడం కొన్ని రోజులు, తాజాగా పొంగిలేటి వర్గంలో చీలికొచ్చింది, బీజేపీతో కొంతమంది టచ్లో ఉన్నారని చెప్పి ఒక డిస్కషన్ సోషల్ మీడియాలో కొనసాగుతున్న పరిస్థితుల్లో తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, డీకే శివకుమార్ కర్ణాటక పిసిసి ప్రెసిడెంటు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ రంగంలోకి వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి ఆయన క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు. ఆయన సమక్షంలోనే ఆయన ఈ డైరెక్షన్లో ప్రస్తుతం చేరికలు కూడా ఉండబోతున్నాయి. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత 22 తర్వాత కూడా చేరే ఛాన్స్ ఉంది, చేరికలు ఉంటాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. సో దీనిపైన కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈ లోపే మైండ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి పొంగిలేటి వర్గం కూడా ఆరోపిస్తుంది. ఈ మైండ్ గేమ్ ఆడుతున్నది ఎవరు, బీజేపీనా, కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ, ఎవరిపైన ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారో కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు తడూరు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే బాలలక్ష్మి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలానే రజనీ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఎస్, ఏంటి చేరికలకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు లేదా జూపల్లి కృష్ణారావు మిగిలినటువంటి వారు, చేరికలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చిందనుకోవచ్చా? బాలలక్ష్మి గారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలో రేపు చేరబోతున్నారు, తర్వాత వెంటనే ఉండబోతోంది అంటున్నారు, కానీ మళ్ళీ బ్రేక్ అంటున్నారు, మళ్ళీ రాహుల్ గాంధీ గారు రావాలంటున్నారు, ఇప్పుడు డీకే శివకుమార్ తెరపైకి వచ్చారు, అసలు ఏంటి ఏం జరుగుతుంది? వాస్తవానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చర్చలు జరిగిన మాట వాస్తవమేనండి. అది బహిరంగంగా జరుగుతూనే ఉన్నాయి. అది మనం ప్రత్యేకంగా నేనే వ్యక్తిగతంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీడియా, సోషల్ మీడియా కోకొల్లలుగా మాట్లాడుతున్న అంశమే. వాళ్ళు చాలా రోజులుగా ప్రచారం అయితే చేస్తా ఉన్నారు, ఇటా అట ఇట అట అని. మా కర్ణాటక రిజల్ట్ కి ముందు నుంచే చర్చ జరుగుతుంది. జూపల్లి కృష్ణారావు గారిది కావచ్చు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిది కావచ్చు, ఇంకా కొంతమంది టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి, సారీ, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు, అటు బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది, అంటే అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు. ఇది నేను వ్యక్తిగతంగా చెప్తున్నది కాదండి, ఇది మనం రాజకీయ విశ్లేషకులుగా మాట్లాడుతున్నటువంటి అంశము. బీజేపీలకు సంబంధించినటువంటి కొంతమంది, అంటే అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వారి వారి వ్యక్తిగత ప్లస్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా.
ఈ పరిణామాల్లో భాగంగా మనకు కాంగ్రెస్ రిజల్ట్ కర్ణాటకలో రావడానికి ముందు ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎప్పుడైతే ఘన విజయం సాధించిందో కర్ణాటకలో అప్పటి నుంచి కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అది ఒక ఊగిసలాట లాగా అయిపోయింది అనమాట. వాళ్ళ పరిస్థితి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోకుండా ఇట అట అనేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కర్ణాటకలో విజయం సాధించినాక కాంగ్రెస్ అయితే బెస్ట్, రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది, అలాంటప్పుడు మనం అందులోకి వెళ్ళడమే మంచిది అనేటువంటిది వారి వారి వర్గాల్లో చర్చించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవుతున్నారు అనేటువంటిది, అంటే కొంచెం సీరియస్ గా అప్రోచ్ అవుతున్నారు అనేటువంటిది మాకున్న సమాచారం అండి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా. సో ఇంకా కూడా ఫైనల్ అయితే కాలేదు, మోస్ట్లీ వాళ్ళు కాంగ్రెస్ లకే వస్తారు అనేటువంటిది ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చ. మరి చూడాలి వాళ్ళు, ఎందుకంటే మనం బలవంతంగా లాక్కొచ్చుకునేది కాదు కదా. ఈలోపే మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏదైతే బండి సంజయ్ లేదా పిడమర్తి రవి వీళ్ళు కూర్చున్నటువంటి ఒక ఫోటోని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు తిప్పుతూ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళట్లేదు, మళ్ళీ ఏదైతే బీజేపీకి టచ్ లో ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. ఎందుకంటే ఆ ఒక ఫోటో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి, యాక్చువల్ గా అది కొంగులేటి గారి కుమార్తె వివాహంలో కూర్చున్నటువంటి ఫోటోని ప్రస్తుతం సోషల్ మీడియాలో తిప్పుతున్నారు అనేటువంటిది. అంటే నిజంగా అట్లాంటి చీలిక కూడా ఏమన్నా వస్తుందా, లేకపోతే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా? అంటే ఇప్పుడు రెండు జరగవచ్చు సార్, ఇక్కడ సాధ్యాసాధ్యాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేటప్పుడు వారికి ఏం కావాలో పార్టీ నుంచి ఒక హామీ అయితే తీసుకుంటారు. ఎవరైనా సరే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారంటే ఒక స్పష్టమైన హామీతో మారుతారు. ఆ స్పష్టమైన హామీ ఇచ్చేటువంటి క్రమంలో వారికి వారి అనుచర వర్గానికి కావాల్సినటువంటి విధంగా సాటిస్ఫై అవుతున్నారా లేదనేటువంటి కూడా వాళ్ళు బేస్ చేసుకొని ముందంజ వేసే అవకాశం ఉంటది. అందులో భాగంగా పిడమర్తి రావన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నారు అనేటువంటిది చర్చ, అది బహిరంగంగా జరుగుతున్నది. సో ఇప్పుడు బండి సంజయ్ గారిని ఆయన వ్యక్తిగతంగా కలిసిండా లేకపోతే ఇందాక మీరు అన్నట్టు ఒక అకేషన్ లో, అంటే ఇప్పుడు మేడం ఉన్నారు ఇక్కడ, రజనీ గారు ఉన్నారు ఇక్కడ, మా సీనన్ ఉన్నాడు, మేమంతా కూడా ఉద్యమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. మేము ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఒకరింట్లో ఒక అకేషన్ జరిగిందంటే మనం పోతాం, మంచికైనా చెడుకైనా పోతాం. అట్లా వెళ్ళినటువంటి క్రమంలో తీసినటువంటి ఫోటోల్ని పకడ్బందీగా ఇట్లాంటి చర్చలు జరుగుతున్నప్పుడు కూడా దాన్ని పబ్లిసిటీ చేసి మీడియా సోషల్ మీడియా ద్వారా కొంత ప్రాపగండ చేసేటువంటి అవకాశం ఉంది. సో మరి బండి సంజయ్ గారిని పిడమర్తి రేవన్న ఇప్పుడు కలిసిందా, గతం లేదన్న అకేషన్ లో కలిసిందా అనేటువంటిది ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. క్లారిటీ ఉంది, నేను చెప్తా మీకు ఈ డిబేట్ లో చూపిస్తా ఫోటోలు కూడా మీకు. ఎస్ రజనీ గారు, ఏంటంటే అంటే పొంగులేటి గ్రూప్ లో చీలిక తెచ్చిందా బీజేపీ, అంటే మీ పార్టీలోకి వీళ్ళు రావట్లేదు అని డిసైడ్ అయ్యి ఎవరైతే వస్తారో వాళ్ళనైనా తీసుకుందాం, మొత్తం అందరినీ కూడా జారిపోకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, అందుకోసమేనే ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారా బీజేపీ? సార్ గత మూడు నెలలు అంటే కర్ణాటక ఎన్నికలకు ముందు నుండి కూడా పొంగులేటి గారు పార్టీ మారుతారు, పొంగులేటి గారు బీజేపీలోకి వస్తున్నారు అని అన్నారు. తర్వాత రిజల్ట్ రాగానే కాంగ్రెస్ లోకి వస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారు? ఇక్కడ మైండ్ గేమ్ ఆడుతున్నారు పొంగులేటి గారు స్పష్టంగా కనిపిస్తుంది. వారి ప్రయోజనాలు నిజంగా ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ తర్వాత ఉన్నటువంటి అనుచరుల యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు. పార్టీ అయినంతే, వ్యక్తి అయినంతే, రాజకీయ పార్టీగా మేమందరం కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజల ఆలోచనకి, ప్రజల యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత రావాల్సినటువంటి సాఫల్యత రాలేదనేటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి ఒక ఆకాంక్ష అధ్యక్షుడిగా మా బండి సంజయ్ గారికి ఉంటుంది. వారి మైండ్కి ఏం ఆడాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళు స్పష్టంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో అన్ని రకాలుగా వారు కష్టపడుతున్నారు. పాదయాత్ర చేశారు, ప్రజల మధ్యలోకి వెళ్తున్నారు, వివిధ ఉద్యమాలు చేశాం, ప్రభుత్వం మీద పోరాడుతున్నాం. ఈ రోజు కూడా మీరు చూడండి, ప్రభుత్వం మీద పోరాడుతున్నటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలుగా ఆయన మీద ట్రోల్ చేసినప్పటికీ కూడా వారు ఒక వ్యక్తిగా చాలా పోరాటం చేస్తున్నారు. ఈరోజు పిడమర్తి రవి గారు, సంజయ్ గారు మరి ఎక్కడ కలిశారు అది ఎక్కడ నాకైతే స్పష్టంగా లేదు. నాకు తెలిసి అయితే అది మన పొంగులేటి గారి కూతురి పెళ్లిలోనే అనేది చాలా స్పష్టంగా మా వాళ్ళు కూడా చెప్పినటువంటి అంశము. సో దాన్ని ఈరోజు ట్రోల్ చేసి వీళ్ళు, పిడమర్తి రవి గారు ఒకవేళ భారతీయ జనతా పార్టీలోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తాం. ఒక ఆయన కూడా ఉద్యమ నాయకుడు, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు, పొంగులేటి గారు వచ్చినా స్వాగతిస్తాం. మాకు ఇప్పుడు ఏంటి, ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ రావాలి, బలోపేతం చేయాలి నాకు ఆంక్షతో వచ్చిన వాళ్ళందరినీ కూడా స్వాగతించడానికి కేంద్ర పార్టీ గాని రాష్ట్ర పార్టీ గాని సిద్ధంగా ఉంది. తప్పకుండా ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఏం లేదు. అంటే ఎందుకు వస్తుంది అంటే మేడం, అంటే మీరు అనుకున్న విధంగా ఇటీవల కాలంలో
ఒక చేరికలకు ఒక కమిటీ వేసి దానికి ఒక నాయకుడిని పెట్టి ఇన్ని చేసిన తర్వాత కూడా మీరు అనుకున్న విధంగా చేరికలు ఉండట్లేదు అనేటువంటి దాంతో ఆ బీజేపీ ఈ రకమైనటువంటి మైండ్ గేమ్ కూడా ఆడుతోంది అనేటువంటిది సార్ ఎస్ చెప్పండి రజనీ గారు సార్ వినిపిస్తుందా సార్ ఎస్ ఆ వినిపిస్తుందండి చేరికల కమిటీ అనేది ఒకటి వేసిన తర్వాత మా నాయకులు పొంగులెట్టి గారిని కలవడం జరిగింది రాజేందర్ గారు కొంతమంది మా రఘునందన్ గారు మన విశ్వేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి కలవడం జరిగింది తప్పకుండా వారు కూడా ఆలోచన చేస్తాము మేము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది తప్పకుండా అందరూ రావాలే బలంపేతం చేయాలని ఒక ఆలోచన మా పార్టీ చేసినటువంటి సందర్భం దానికి సంజయ్ గారు కూడా ఆలోచన చేస్తున్నాడు తప్ప దీన్ని మైండ్ గేమ్ ఆడి ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేస్తేనే మా పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఆలోచన కంటే బలమైన వ్యక్తులు అందరూ కూడా పార్టీలో బలోపేతం చేయాలి ముఖ్యంగా మనం చూస్తుంటే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలకి అడ్డుకట్ట వేయాలంటే ఒక బలమైన పార్టీ ఈ రోజు తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ గొంతెత్తి ఈ రోజు జరిగినటువంటి అన్యాయాలను వెలుగెత్తి చూపుతున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది మీరేమంటారు కావాలని రాజకీయంగా దురుద్దేశంతో ఐటీ దాడులు చేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు చెయ్యకపోతేనేమో అసలు భారతీయ జనతా పార్టీ బిఆర్ఎస్ ఒకటే వీళ్ళు కలిసి పని చేస్తున్నారు అంటారు చేస్తేనేమో మేమేదో కావాలని చేస్తున్నాం అంటారు ఎట్లా సార్ మాదేం పని ఉంటుంది సార్ మా రోల్ ఏముంటది అసలు పార్టీగా ప్రభుత్వంగా మా రోల్ ఏముంటది సార్ అవన్నీ ఇండిపెండెంట్ అంటారు డిస్కస్ చేద్దాం మేడం ఎందుకంటే అమిత్ షా కాదు కదా అమిత్ షా గారు రాబోయే ముందు జాతీయ సంస్థలు వస్తాయి అని కామెంట్లు కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో మనం డిస్కస్ చేద్దాం శ్రీనివాస్ గారు ఏంటి ఈ చేరికల వ్యవహారం ఏంటి ప్రస్తుతం చూస్తే ఒకప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా ఏదైనా పార్టీ నుంచి చేరాలి అంటే అది టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ లోకి వచ్చేటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు అంతా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు తప్ప బీఆర్ఎస్ లోకి ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా అటు కాంగ్రెస్ వైపు లేకపోతే బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మా దాంట్లో రావడానికి ఖాళీ ఎక్కడ ఉంది చెప్పండి ఇప్పుడు మా పార్టీలోనే ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో నలుగురు పోటీ పడతా ఉన్నాం అటువంటి దశలో ఏమవుతుంది అంటే వేరే పార్టీ వాళ్ళు ఇళ్ళకి వస్తే ఏం లాభము అని చర్చలు చేసేటటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు జనరల్ గా మా దాంట్లో నిండుగా ఉంది కాబట్టి ఇక్కడ ఎట్లాగో అవకాశం ఉండదు అని వాళ్ళు భావిస్తారు కానీ ప్రభుత్వంలోకి వచ్చేది మేమే కాబట్టి రేపు ఏదో రకంగా ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళు మా దాంట్లోకి వస్తారు ఆ సేవా తత్పరత ఉన్నటువంటి వాళ్ళు లేదా అభివృద్ధిలో భాగస్వాములు అయిదాం అనుకున్న వాళ్ళు వస్తే వస్తారు కానీ దాని గురించి మేము ఇప్పుడు వెంపర్లాడి వాళ్ళు వస్తేనే ఇప్పుడు కొన్ని పార్టీలు ఏంటంటే సరే నేను అక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి మాట్లాడాను కాదు జనరల్ గా కొన్ని రూమర్ మీరు మీ మీ భాషలో మీకు కోపం రాకుండా ఉండాలని మాట్లాడదామని ప్రయత్నం చేస్తున్నా బీజేపీ ప్రతినిధులకి ఇక్కడ క్యాండిడేట్లు లేరు పార్టీకి ఎమ్మెల్యేలు 20 మందే ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది పేపర్లలోనే రాస్తున్నారు అయితే అటువంటి వాళ్ళు క్యాండిడేట్లు గట్టి వాళ్ళు వస్తే అన్ని పేపర్లలో నేను చూస్తాను చెప్తాను లెట్ మీ కంప్లీట్ అందుకే నేను ఇంత మిమ్మల్ని మిమ్మల్ని కూల్ చేస్తూ ముందుకు మాట్లాడదాం అనుకుంటే కూడా మీరు అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పండి నేను ఓపెన్ గా చెప్తా ఉన్నాను సిఆర్ గారు ఈ రోజు బీజేపీ పార్టీకి డెఫినెట్ గా హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు వస్తే గానీ మున్గోడ్లో ఆయన రాజగోపాల్ రెడ్డి గారు వస్తే గానీ ఈ రకంగా క్యాండిడేట్లను బట్టి బీజేపీ గెలుస్తుంది అనేది ఒక రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చర్చ చేస్తా ఉన్నారు సో ఈ రకంగా నాయకులు అవసరం ఉన్నటువంటి వాళ్ళు చర్చలు చేస్తారు ఆ నాయకుడికి మా దాంట్లో ఎక్కడైనా రేపు ఎమ్మెల్యేగా రావాలి అనే ఒకటే అట్లా ఉండదు కదా ఇప్పుడు గెలవరాని కాదు వారు ఏమైతుంది అంటే కెప్టెన్ నన్ను బీసీలకు కరెక్ట్ గా సేవ చేయగలుగుతాడు అనేది ఒకటి ఒకరిని ఒకరు ఎమ్మెల్యేగా ఒకరిని అకామిడేట్ చేశారు మా దగ్గర నుండి ఒక ఎక్స్ మేయర్ వచ్చినారు మా కాన్స్టిట్యున్సీలో మేయర్ గా వారు పనిచేసినారు ఒక ఎమ్మెల్యే పనిచేస్తా ఉన్నాడు సో అయినా మమ్మల్ని రికగ్నైజ్ చేయాలని మాకు ఒక ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కి అంత పెద్ద కార్పొరేషన్ సంతృప్తి అనేది దేడుకుంటే చెప్పండి ఇప్పుడు చట్టసభలో అవకాశం అడుగు పెట్టాలనే కోరిక అందరికీ ఉంటుంది
అది పార్టీలు అవకాశాలను బట్టి. సబ్జెక్ట్ డిబేట్ అవుతాం సార్, ఎందుకు చేరట్లేదు బీఆర్ఎస్ లో? ఇప్పుడు ఖాళీగా లేదనేనా, లేకపోతే బీఆర్ఎస్ లో చేరాల్సిన అవసరం లేదు అని చెప్పి వేరే ఆ పార్టీలకు అవకాశం ఉంటుందేమో నెక్స్ట్ అని చెప్పి నేను అనుకుంటాను మా దాంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ ఎన్నికల సీజన్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి, తప్పకుండా చాలా మంది ట్రై చేస్తా ఉన్నారు కాబట్టి, కొంతమంది ఎమ్మెల్యేనే ఎంపీఏ పరమావధి రాజకీయాల్లో అనుకున్న వాళ్ళు రాలేకపోతే రాలేకపోవచ్చు. ఉన్నవాళ్ళు కూడా మా కళ్ళు ఏది కుండ నిండింది, ఆ తెట్టెలో ఏమెళ్తుందండి, మహిళ వెళ్ళిపోతా ఉంటది ఆ బురుగు మీద వచ్చినప్పుడు, దాన్ని తీసేస్తా ఉంటాం ఆ మహిళని. ఆ రకంగా ఏదైనా మహిళ వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు. ఏదైనా దురదృష్టవంతులు ఇంత మంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించిన పార్టీలో నుండి వెళ్ళిపోతే, ఒకరిద్దరు వెళ్ళిపోయినా మాకేం పెద్ద నష్టం ఉండదు. ఎందుకు అంటే ఆల్రెడీ మీకు తెలుసు, మీరే అంటారు పార్టీ ఫుల్ గా నిండింది, కారు నిండి అయిపోయిందని మీరే కార్టూన్లు వేస్తా ఉంటారు సార్. నిండినా నిన్న మొన్నటి వరకు ఎక్కించుకున్నారు కదా సార్, నిండినా తెలిసినా కూడా మీరు ఎక్కించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో కాదు కాదు, ఇక్కడ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే పార్టీల్లో ఏదైతే మిగిలినటువంటి పార్టీలు యాక్టివ్ గా ఉన్నటువంటి పార్టీలు అన్నింటినీ కూడా ఒక వేదిక పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. కోదండరామ్ లాంటి వారిని ముందుంచి అటు మిగిలినటువంటి ఏదైతే వైఎస్ఆర్ టీపీ కావచ్చు, లేకపోతే ఇక్కడ బీఎస్పీ కానీ లేదా కమ్యూనిస్టులు ఇలాంటి వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి ఒక వేదికను తీసుకురావాలి, కర్ణాటక ఫార్ములా తీసుకురావాలి, డికే శివకుమార్ ను కూడా అందుకోసమనే ఇక్కడ ప్రయోగించబోతున్నారు అని. ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే ఆ ప్రయత్నాలు శ్రీహరి గారు ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే ఒక కాజ్ ప్రజల యొక్క కాజ్ బలీయంగా పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు అటువంటి కలయికలు సక్సెస్ అవుతాయి. తెలంగాణ ఉద్యమం మీకు లేదంటారా? ఇప్పుడు లేదంటారా? రెండు సార్లు మీరు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏముంటది అంటే రాజకీయ పార్టీలు ప్రభుత్వంలోకి రావడం, గెలవాలనుకోవడం, ముఖ్యమంత్రులు మంత్రులు అవ్వాలనుకోవడం, ఇది ఈ దీని గురించి అటువంటి పార్టీలు ఎమర్జ్ కావు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఎమర్జ్ అయినారంటే ఆ రోజు ఢిల్లీలో ఆత్మగౌరవం లోపించింది అని ఒక కాజ్ గురించి తెల్లగోడి ఆత్మగౌరవం అనే పార్టీ నినాదంతో పార్టీ పుట్టుకొచ్చింది, సక్సెస్ అయింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల ఆకాంక్షల గురించి పుట్టుకొచ్చింది, సక్సెస్ అయినాం మేము. అందుకోసమే మీకు రెండు సార్లు అధికారం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దాంట్లో లేదా ఆ ఇచ్చేదానికి సహకరించినటువంటి జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీ పాత్ర కూడా ఉంది, కూడా అవకాశం కావాలని వాళ్ళు అడుగుతున్నారు కదా. లేలే, ఇక్కడ ఏం జరుగుతుందంటే కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఒక ఈర్షాద్వేషాలతో స్థిరమైన పాలన అందిస్తుంది. రాబోయే కాలంలో అమ్మో ఈసారి హ్యాట్రిక్ కొట్టేస్తే ఇంకా మనకు పుట్టగతులు ఉండవు అని కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఏదన్నా కూటమి కడితే కట్టొచ్చు గాక. సో వాటిని పరిగణలో అవి సక్సెస్ అవుతాయని అయితే నేను అనుకోను. అంటే శ్రీనివాస్ గారు, మీరు సీనియర్ నాయకులు రాజకీయాల్లో, సరే పదవులు పొజిషన్స్ పక్కన పెడితే సుదీర్ఘకాలం మీరు అన్ని చూస్తున్నారు కాబట్టి, అంటే ఒక పార్టీలో ఒక పార్టీ కాకుండా మరొక పార్టీ వైపు చేరికలకు వెళ్తున్నారు నాయకులు అంటే ఖచ్చితంగా నాయకుల్లో వాళ్ళ స్వార్థం ఉంటుంది. ఎందుకంటే పోటీ చేయాలి, గెలవాలి, సీటే కాదు గెలవాల్సిన ఆలోచన కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారు, గెలుపుకి అవకాశం ఉన్న పార్టీల వైపే వెళ్తారు, అవునన్నా కాదన్నా. సో అలాంటి చేరికలన్నింటినీ ఆ రకంగా ఎందుకు మీరు ఆలోచించట్లేదు? బాలలక్ష్మి ప్లీజ్. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మీరు నా మీద వేసుకొని చెప్తాను. నేను ఒక ఇప్పుడు కూడా ప్రజెంట్ రాష్ట్ర పార్టీ సెక్రటరీగా ఉన్నాను, తర్వాత ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశాను. సో ఈ రకంగా సమయానుకూలంగా మా కెప్టెన్ కేసీఆర్ గారు మమ్మల్ని ఫీల్డ్ చేస్తా ఉన్నారు, మేము దాంట్లో సక్సెస్ అవుతూ వారి పరిగణన తీసుకొని చట్టసభలో అవకాశం రావాలి, నేను ఒక ఎమ్మెల్యే కావాలి, నేను ఒక ఎంపీ కావాలనే ఆశ లేదనుకుంటారా? ఉంటది ఆశ, కానీ నాయకుడి మెప్పు కోసం, అవకాశం కోసం ఏమి ఇంకా కష్టపడితే అది అవుతామో దాన్ని ప్రణాళిక వేసుకొని ముందుకు పోతా ఉంటాం. కాబట్టి మిగిలిన పార్టీల వైపు చూస్తున్నారు తప్ప మరొక కారణం అయితే కనిపించట్లేదు అనేది సార్. ఇక్కడ ఫోటో మా సీన్ అన్న చెప్పే క్రమంలో, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంచి అంటే నమ్మకస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా తను మాట్లాడడంలో తప్పలేదు, కానీ మేము ఉద్యమకారులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నేను రెండు అంశాలను చెప్పగలుగుతాను సార్. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టుగా వాస్తవానికి గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి వైపుగానే ఎవరైనా చేరాలనుకుంటారు, అది మీరు అన్నమాట 100%.
అందులో భాగంగా ఇటు బీజేపీ వైపు అటు మన కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరు బీఆర్ఎస్ కు సంబంధించి ప్రశ్న సంధించినప్పుడు మా కారు ఫుల్ అయింది అంటున్నాడు అన్న. సరే, కారు ఫుల్ అయినా ఫుల్ కాకున్నా కేసీఆర్ గారు ఇలా బీఆర్ఎస్ ను పెట్టి దేశవ్యాప్తంగా పోతున్నాడు కదా, ఇంకెంతమందిని ఎక్కించుకున్నా సరిపోరు అనేది మాత్రం నా అభిప్రాయం. ఇంకా రెండో విషయం వస్తే ఏంటంటే, ఇక్కడ కూటములు కట్టడం కావచ్చు, ఇక్కడ అధికారంలోకి రావడానికి కావచ్చు, ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి వాళ్ళల్లో మేము బీఎస్పీకి సంబంధించి కానీ ఇలా కాంగ్రెస్ కి సంబంధించి కానీ ఇతర పార్టీలకు సంబంధించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా విధానాలని బేస్ చేసుకునే ఒక కూటమి కట్టేటువంటి ప్రయత్నాలు జరిగినాయి. కానీ రాజకీయ పరంగా రేపు ఎలక్షన్లోకి వెళ్లే క్రమంలో మన దగ్గర ఒక సంప్రదాయం ఉన్నది. ఒక ఒకరికి రెండు టర్ములు అవకాశం ఇచ్చినటువంటి కల్చర్ మనం చూస్తా ఉన్నాం మన ప్రజలు. సో అటువంటి సందర్భంలో చేరాలనుకున్నటువంటి వాళ్ళకు ఈ ఆలోచన కూడా ఉండొచ్చు, రెండు టర్ములు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ పరిపాలనలో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టి ఈసారి కాంగ్రెస్ కి అవకాశం ఇస్తారేమో అటువైపు వెళ్దామా అన్నటువంటి సందర్భంలో కొంత సందిగ్ధంలో ఉన్నటువంటి వాళ్లకు ఇలా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ జ్యోతి లక్ష్మి లాగా మేము మ్యాట్రిక్ కొట్టొచ్చు కదా, అదే అవుతుందని ఉంది. గురించి మాట్లాడుతున్నాను, 1% గురించి కాదు. అంటే మనము ఉద్యమకారులుగా ఒక రాజకీయ పరమైనటువంటి ఒక విశ్లేషణ చేయగలిగేటువంటి వ్యక్తులుగానే మనం మాట్లాడుకుంటాం. సో వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలనుకున్నా లేదా ఇంకొంచెం అగ్రెసివ్ గా మాట్లాడాలన్నా సబ్జెక్టు యాంకర్ గారు ఏదైనా ఇస్తే మాట్లాడతాం. కానీ వాస్తవానికి రెండు టర్ములు అవకాశం ఇవ్వడం అనేది ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ప్రజలకి బీజేపీ అంత దగ్గర కాదు, ఇది వాస్తవాలు ఒప్పుకోవాలి మనం. బీజేపీ ఇప్పుడు గెలుస్తుంది, ఇందాక సీనన్న చెప్పినట్టయినా మేడం గారు కూడా ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈటల రాజేందర్ అన్న కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఈటల రాజేందర్ అన్న కావచ్చు, మా పార్టీ నుంచి వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా వరకు ఇవాళ మనకు జనరల్ ఎలక్షన్స్ కాకుండా మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చినటువంటి గెలుపుల గురించి కావచ్చు, జనరల్ ఎలక్షన్స్ లలో వచ్చినటువంటి అన్నిటిని పరిణామాలను మనం వేసుకున్నప్పుడు ఒకటి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఇతర పార్టీలలో ఇతర సంఘాలలో ఒక ఎస్టాబ్లిష్డ్ గా ఎదిగినటువంటి నాయకత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళకి సీట్ ఇచ్చినప్పుడు వాళ్ళు గెలిస్తే దాన్ని బీజేపీ గెలుపుగా చూపించుకోవడం మాత్రం అది నైతికత కాదు అనేటువంటి విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. గెలిచినప్పుడు బీజేపీ లేకుండా పోతుందా, దేన్నైనా ఒకే ఫార్ములాగా చూడాల్సి ఉంటుంది కదా. నేను అట్లా అంటలేను, నేనేం మాట్లాడుతున్నానంటే ఓడిపైన కాంగ్రెస్ బలంగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని జనంలోకి వెళ్తది. ఇక్కడ స్పష్టంగా అందరి హృదయాల్లో ఉన్నదే సార్ ఇది. కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ తో తను రెండు టర్ములు గెలిచిండు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. స్వయంగా కేసీఆర్ గారే కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని ఇందాక మేడం గారు కూడా కాంగ్రెస్ పార్టీ లేకపోతే అనేటువంటి విషయం అనేటువంటిది మనం స్పష్టంగా మాట్లాడుతున్నాం. తెలంగాణ రజనీ గారు వస్తాను సార్, శ్రీనివాస్ గారు ఫైనల్ గా మీ దగ్గరికి వస్తా. రజనీ గారు ఇక్కడ అంటే శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు దాంట్లో వారికి ఉన్నటువంటి పార్టీలో ప్రస్తుతం ఏ నియోజకవర్గంలో చూసినా సీటు కోసం పోటీ పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా చేరికలు అవసరం లేదు అనేటువంటిది. సో క్యాండిడేట్లు కావాలనుకుంటున్నటువంటి వారికే ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది, ఆ అవసరం ఉంది, ఆ ప్రక్రియలోనే బీజేపీ గురించి కావచ్చు కాంగ్రెస్ గురించి కానీ ఆలోచించే పరిస్థితి ఉంది అనేటువంటిది. సో అందుకోసమే సో క్యాండిడేట్లు కావాలి కాబట్టి బీజేపీ చేరికల కోసం ప్రయత్నం చేస్తోందా? సార్ నేను ఒక్క మాట చెప్తాను సార్, ఒక్కటే మాట, అందరూ యాక్సెప్ట్ చేసే మాట ఇది. మా దగ్గర టిఆర్ఎస్ పార్టీ 2014లో టిఆర్ఎస్ పార్టీ పోటీ చేసినప్పుడు మా నియోజకవర్గం పర్టికులర్ గా నా తుంగతుర్తి నియోజకవర్గంలో క్యాండిడేట్ లేకపోతే కిషోర్ ని తీసుకొచ్చి పెట్టారు. కిషోర్ నో మోర్ అండి, ఎవరికి తెలియదు కిషోర్ అంటే. కానీ కేసీఆర్ కోసం ఓటేశారు. రేపు భారతీయ జనతా పార్టీకి వెయ్యాలనే 3 ప్రజలలో వస్తే ఎవరిని చూడరు సార్, అది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పొట్టి చేస్తే చేస్తారు. ఎందుకు చేరికల కమిటీ చేశారు మరి? ఈ రోజు కూడా ఈ పార్టీలో లేని కమిటీ, కేసీఆర్ గారు వారిని చూసే ఓటేస్తారనే ఒక ఇదిలో ఉంటారు తప్ప లేదు నేను చేసే పనుల వల్లనే తెలంగాణలో నా పార్టీకి వేస్తారని ఆలోచిస్తూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి అప్రభృద్ధంగా వస్తున్నటువంటి ప్రపంచంలో తప్పకుండా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలి, నరేంద్ర మోడీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనే ఒక ఆలోచన ప్రజలలో ఉన్నప్పుడు అసలు క్యాండిడేట్
చూద్దాం మేడం నిజంగా అట్లాంటి పరిస్థితి ఉంటే. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా, డీకే కర్ణాటక ఫార్ములా డీకే తీసుకొస్తున్నారు, కర్ణాటక ఫార్ములా వర్కౌట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఫార్ములా ఏముంటది సార్, డీకే గారి దగ్గర జర డబ్బు వేదజల్తాడు రోడ్ల మీద కాబట్టి, ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అవి చేయలేకపోతున్నాడేమో ఆయనే. ఒక్క నిమిషం, డబ్బులు ఆయన రోడ్ల మీదనే విజువల్స్ వచ్చినాయి నేషనల్ మీడియాలో. డీకే శివకుమార్ గారు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడేమో, సో మనోధైర్యం కలుగుతుందేమో, డీకే శివకుమార్ గారు చూసుకుంటారు అనే ధైర్యం వారి క్యాండిడేట్లలో కలుగుతుంది. ఆయన ఉంటే మాకు రేపు ఎటువంటి ఇబ్బంది జరగదు. డెఫినెట్ గా ఇప్పుడు 2 సార్లు ఓడిపోయినటువంటి పార్టీకి ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతుంది, సో ఆ పార్టీకి కొంత అటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నదేమో, సో అటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి చేసుకుంటారు. దాంట్లో తప్పేం లేదు, పార్టీకి వాళ్ళు ఎన్నో ఎత్తుగడలు వేసుకుంటారు, దాంట్లో భాగంగా డీకే గారిని తెచ్చుకుంటున్నారేమో. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఇంతకుముందు బీజేపీ వారిని అంటే ఇబ్బందికి పడకుండా నేను డిబేట్ చేద్దామనే ప్రయత్నంలో ఆడుతున్నాను, కానీ చేరికల కమిటీయే పెట్టుకున్నారు ఆ పార్టీకి, ఎక్కడ లేదు ఈ దేశంలో. అంటే దాని అర్థం వాళ్ళ క్యాండిడేట్లు అవసరం ఉంది. ఇప్పుడు మా దగ్గర జాబ్స్ రిక్వైర్డ్, ఎంప్లాయ్మెంట్ ఇస్తుంటారు కదా, ప్రైవేట్ కంపెనీ కానీ ఇది కానీ జాబ్స్ ఓపెన్ అయినప్పుడు అటువంటి దుకాణం పెట్టుకున్నటువంటిది బీజేపీ అని నేను అంటున్నా. రెండోది ఫోటోల గేమ్ పిడమర్తి రవి వీరి అని అంటారు చూడండి, మరి అందరి మీద ఎందుకు రాదు. ఇప్పుడు నిన్న నా ఇంటి పక్క ఇంట్లో నా ఎంబడే ఒక రజక నాయకులు, వారు మదర్ చనిపోతే కిషన్ రెడ్డి గారు వచ్చారు, సో జస్ట్ బిసైడ్ ఆఫ్ మై హౌస్ మేమిద్దరం కలిసి మాట్లాడినాం, చాయ్ తాగినాం, మరి నా మీద నా లోకల్ పేపర్లు ఎవరు రాయలేదు ఎందుకు. మనం ఈ ప్లే చేస్తున్న ఫోటోల్లో సార్ పిడమర్తి రవి, తర్వాత విజయబాబు కావచ్చు, వీళ్ళందరూ బండి సంజయ్ గారు, అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ ఫంక్షన్ శ్రీనివాసులు రెడ్డి గారి కుమార్తె నిశ్చితార్థంలో పాల్గొన్నటువంటి ఫిక్స్ అయ్యి, కానీ ఓన్లీ అక్కడ సంజయ్ పిడమర్తి రవి వీళ్ళ ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ పొంగులేటి వర్గం చీలుకొచ్చింది, పొంగులేటి నాయకత్వాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళందరూ బీజేపీ అనే ప్రచారం చేశారు, అది తప్పు అనేటువంటి ఇవాళ కాంగ్రెస్ కావచ్చు పొంగులేటి వర్గం కూడా చెప్తున్నది. ఎందుకంటే ఫోటోలు ఒరిజినల్ ఫోటోల్ని విడుదల చేయకుండా కొన్ని ఫోటోలను మాత్రమే, అది కూడా కొంత భాగాన్ని కట్ చేసి సర్క్యులేట్ చేస్తే కొంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మైండ్ గేమ్ బీజేపీ ఆడుతోంది అనేటువంటిది పొంగులేటి కావచ్చు లేదా కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు చేశారు కొంతమంది. ఎస్, అందుకే నేను ఏమంటున్నా అంటే వాట్సాప్ యూనివర్సిటీ ఉంటది, అందుకే ముందు జాగ్రత్త. ఇప్పుడు మా లోకల్ మీడియా అందరు వచ్చారు నిన్న, ఏ ఒక్కరు కూడా మా మీద అంశం చూడండి, మేమిద్దరమే కలిసి కిషన్ రెడ్డి గారు నేను కూర్చున్నాం, పాత ముచ్చట్లు కొన్ని నెమరు వేసుకున్నాం, ఒక కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో మేమిద్దరం కలిసి ఒక రోజంతా ధర్నా చేసినాం. సో వీటి మాత్రాల కాదు కదా, ఎవరి నమ్మకాలు ఎవరి పార్టీ వారికి ఉంటాయి, సో వాటిని మనం ఫోటోలు తీసి రాజకీయ నాయకులతో మనం ఈ రకంగా జరుగుతుంది అని ఫీల్ వస్తుంది. ఈ బీజేపీ పార్టీ సోషల్ మీడియాని ఈ రకంగా చూద్దాం సార్, బీజేపీ వాళ్ళు చేశారా లేదా మీరు చేశారా అని చూద్దాం. కానీ ఫైనల్ గా ఒకటి చెప్పండి సార్, కాంగ్రెస్ లో చేరికలు అనేటువంటి ప్రభావం బీఆర్ఎస్ పైన ఉంటాయా ఉండవా? ఉండవండి, పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా వెళ్తున్నారు. నేను ఇంతకుముందు చెప్తున్నా కదా, బాలలక్ష్మి గారు మాట్లాడిన దాంట్లో కూడా నేను విభేదిస్తాను, సాంప్రదాయం అంటూ ఏముండదు, రాజకీయాలు డైనమిక్స్, ప్రజలు కోరుకుంటే 2 దశాబ్దాలు కాదు 3 దశాబ్దాలు కూడా పరిపాలన ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు అనే నాయకుడు ఉన్నారు కాబట్టి, అక్కడ జ్యోతిబాస్ గారు, కొంతమంది దేశంలో పరిపాలనలో అనేక దశాబ్దాల కాలం పాటు పరిపాలించిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి, తెలంగాణ ఇంకా స్థిరమైనటువంటి ప్రగతి సాధించాలంటే అది కేసీఆర్ గారితో సాధ్యం అనుకుంటే డెఫినెట్ గా ప్రజలు మళ్ళొకసారి మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఆ ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ రోజు మాకు లోకల్ బాడీస్ లో మేము 90% దాకా ఉన్నాం, జడ్పీ చైర్మన్లు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, ఇంత పెద్ద పార్టీ మాకు 60 లక్షల మంది వీళ్ళు కార్యకర్తలు ఉన్నారు, సో ఈ రకంగా పార్టీ నిండు కుండలాగుంది మాకు. సో కాబట్టి మేము డెఫినెట్ గా రాబోయే కాలంలో హ్యాట్రిక్ కొడతాం, ఒకవేళ అటువంటి సాంప్రదాయం ఉంటే దాన్ని తిరిగి రాస్తాం. టీఆర్ఎస్ యొక్క చరిత్ర ఎప్పుడు కూడా ఆ రకంగానే ఉంటది, అపనమ్మకం ఉన్నటువంటి తెలంగాణ వస్తుందా రాదా అనుకున్న తెలంగాణని తీసుకొచ్చినాం కాబట్టి డెఫినెట్ గా మాకు ఆ నమ్మకం ఉంది. హ్యాట్రిక్ చూద్దాం సార్, మీరేమో హ్యాట్రిక్ మీద ఉంది, వారికి ఇప్పుడు పార్టీలో రోజు రోజుకి కూడా చేరికలు పెరుగుతున్నాయి, కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది నాయకులు వస్తున్నారు. రాహుల్ గాంధీ యుఎస్ టూర్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 22 తర్వాత ఏదైతే చేరిక కూడా ఉండే అవకాశం ఉంది పొంగులేటిది అనేటువంటిది కాంగ్రెస్ చెప్తున్నది. వీరే కాదు ఇంకా చాలామంది కూడా పార్టీలో చేరుతారనేది వాళ్ళ విశ్వాసం. ఏం జరుగుతుందో కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ ఈ డిబేట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసిన దానికి. సో
ప్రస్తుతం చేరికల సంబంధించిన విషయంలో కూడా తొందరలోనే ఒక క్లారిటీకి వచ్చేసింది. డేట్ కూడా ఫిక్స్ అయిపోయినట్లుగా ఇప్పటికే కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి, అధికారికంగానే ప్రకటించాల్సి ఉన్నటువంటి పరిస్థితి. సో అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టేట్ ఇంటూ ఏబిఎన్ చేరికల పైన హాట్ హాట్ చర్చ సాగుతోంది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు, మరికొంతమంది ఏ పార్టీలోకి వెళుతున్నారు అనేటువంటి దానిపైన గత కొన్ని రోజులుగా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్లో చేరతారని కొన్ని రోజులు, భారతీయ జనతా పార్టీ నేతలతో చర్చలు జరపడం కొన్ని రోజులు, తాజాగా పొంగులేటి వర్గంలో చీలికొచ్చింది, బీజేపీలతో కొంతమంది టచ్లో ఉన్నారని చెప్పి ఒక డిస్కషన్ సోషల్ మీడియాలో కొనసాగుతున్న పరిస్థితుల్లో తాజాగా వస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, డీకే శివకుమార్ కర్ణాటక పిసిసి ప్రెసిడెంట్, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ రంగంలోకి వచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి ఆయన క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నారు. ఆయన సమక్షంలోనే ఆయన ఈ డైరెక్షన్లో ప్రస్తుతం చేరికలు కూడా ఉండబోతున్నాయి. రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత 22 తర్వాత కూడా చేరే ఛాన్స్ ఉంది, చేరికలు ఉంటాయి అనేటువంటి చర్చ జరుగుతుంది. సో దీనిపైన కూడా డిస్కస్ చేస్తున్నాం. ఈలోపే మైండ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి పొంగులేటి వర్గం కూడా ఆరోపిస్తుంది. ఈ మైండ్ గేమ్ ఆడుతున్నది ఎవరు, బీజేపీనా, కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ, ఎవరి పైన ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారో కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు తడూరు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలానే బాలలక్ష్మి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలానే రజనీ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఎస్, ఏంటి చేరికలకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు లేదా జూపల్లి కృష్ణారావు మిగిలినటువంటి వారు, చేరికలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా బాలలక్ష్మి గారు? ఏంటి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? రేపు చేరబోతున్నారు, తర్వాత వెంటనే ఉండబోతోంది అంటున్నారు, కానీ మళ్ళీ బ్రేక్ అంటున్నారు, మళ్ళీ రాహుల్ గాంధీ గారు రావాలంటున్నారు, ఇప్పుడు డీకే శివకుమార్ తెరపైకి వచ్చారు, అసలు ఏంటి ఏం జరుగుతుంది? వాస్తవానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చర్చలు జరిగిన మాట వాస్తవమేనండి. అదే బహిరంగంగా జరుగుతూనే ఉన్నాయి. అది మనం ప్రత్యేకంగా నేనే వ్యక్తిగతంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీడియా, సోషల్ మీడియా కోకొల్లలుగా మాట్లాడుతున్న అంశమే. వాళ్ళు చాలా రోజులుగా ప్రచారం అయితే చేస్తా ఉన్నారు, ఇటా అటా ఇటా అటా అని. మా కర్ణాటక రిజల్ట్ కి ముందు నుంచే చర్చ జరుగుతుంది. జూపల్లి కృష్ణారావు గారిది కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది కావచ్చు, ఇంకా కొంతమంది టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి, సారీ, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు, అటు బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది, అంటే అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు. ఇది నేను వ్యక్తిగతంగా చెప్తున్నది కాదండి, ఇది మనం రాజకీయ విశ్లేషకులుగా మాట్లాడుతున్నటువంటి అంశము. బీజేపీలకు సంబంధించినటువంటి కొంతమంది, అంటే అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వారి వారి వ్యక్తిగత ప్లస్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా. ఈ పరిణామాల్లో భాగంగా మనకు కాంగ్రెస్ రిజల్ట్ కర్ణాటకలో రావడానికి ముందు ఒక రకమైనటువంటి చర్చ జరిగింది. కాంగ్రెస్ ఎప్పుడైతే ఘన విజయం సాధించిందో కర్ణాటకలో, అప్పటి నుంచి కొంత కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అది ఒక ఊగిసలాట లాగా అయిపోయింది అనమాట. వాళ్ళ పరిస్థితి స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోకుండా ఇట అట అనేటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కర్ణాటకలో విజయం సాధించినాక కాంగ్రెస్ అయితే బెస్ట్, రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది, అలాంటప్పుడు మనం అందులోకి వెళ్ళడమే మంచిది అనేటువంటిది వారి వారి వర్గాల్లో చర్చించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవుతున్నారు అనేటువంటిది, అంటే కొంచెం సీరియస్ గా అప్రోచ్ అవుతున్నారు అనేటువంటిది మాకున్న సమాచారం అండి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా. సో ఇంకా కూడా ఫైనల్ అయితే కాలేదు, మోస్ట్లీ వాళ్ళు కాంగ్రెస్ లకే వస్తారు అనేటువంటిది ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చ. మరి చూడాలి వాళ్ళు, ఎందుకంటే మనం బలవంతంగా లాక్కొచ్చుకునేది కాదు కదా వాళ్ళు. ఈలోపే మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఏదైతే బండి సంజయ్ లేదా పిడమర్తి రవి వీళ్ళు కూర్చున్నటువంటి ఒక ఫోటోని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు తిప్పుతూ, వీళ్ళంతా కూడా కాంగ్రెస్లోకి వెళ్ళట్లేదు, మళ్ళీ ఏదైతే బీజేపీకి టచ్లో ఉన్నారు అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. ఎందుకంటే ఆ ఒక ఫోటో కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. యాక్చువల్గా అది పొంగులేటి గారి కుమార్తె వివాహంలో కూర్చున్నటువంటి ఫోటోని ప్రస్తుతం సోషల్ మీడియాలో తిప్పుతున్నారు అనేటువంటిది. అంటే నిజంగా అట్లాంటి చీలిక కూడా ఏమన్నా వస్తుందా, లేకపోతే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా? అంటే ఇప్పుడు రెండు జరగవచ్చు సార్. ఇక్కడ సాధ్యాసాధ్యాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేటప్పుడు వారికి ఏం కావాలో పార్టీ నుంచి ఒక హామీ అయితే తీసుకుంటారు. ఎవరైనా సరే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారంటే ఒక స్పష్టమైన హామీతో మారుతారు. ఆ స్పష్టమైన హామీ ఇచ్చేటువంటి క్రమంలో వారికి వారి అనుచర వర్గానికి కావాల్సినటువంటి విధంగా సాటిస్ఫై అవుతున్నారా లేదనేటువంటి కూడా వాళ్ళు బేస్ చేసుకొని ముందంజ వేసే అవకాశం ఉంటది. అందులో భాగంగా పిడమర్తి రావన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఉన్నారు అనేటువంటిది చర్చ, అది బహిరంగంగా జరుగుతున్నది. సో ఇప్పుడు బండి సంజయ్ గారిని ఆయన వ్యక్తిగతంగా కలిసిండా లేకపోతే ఇందాక మీరు అన్నట్టు ఒక అకేషన్లో, అంటే ఇప్పుడు మేడం ఉన్నారు ఇక్కడ, రజనీ గారు ఉన్నారు ఇక్కడ, మా సీనన్ ఉన్నాడు, మేమంతా కూడా ఉద్యమ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే, మేము ఏ పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఒకరింట్లో ఒక అకేషన్ జరిగిందంటే
మనం పోతాం, మంచికైనా చెడుకైనా పోతాం. అట్లా వెళ్ళినటువంటి క్రమంలో తీసినటువంటి ఫోటోల్ని పకడ్బందీగా ఇట్లాంటి చర్చలు జరుగుతున్నప్పుడు కూడా దాన్ని పబ్లిసిటీ చేసి మీడియా సోషల్ మీడియా ద్వారా కొంత ప్రాపగండ చేసేటువంటి అవకాశం ఉంది. సో మరి బండి సంజయ్ గారిని పిడమర్తి రేవన్న ఇప్పుడు కలిసిందా, గతం లేదన్న అకేషన్లో కలిసిందా అనేటువంటిది ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. క్లారిటీ ఉంది, నేను చెప్తా మీకు ఈ డిబేట్ లో చూపిస్తా ఫోటోలు కూడా మీకు. ఎస్ రజనీ గారు, ఏంటంటే అంటే పొంగులేటి గ్రూప్ లో చీలికి తెచ్చిందా బీజేపీ, అంటే మీ పార్టీలోకి వీళ్ళు రావట్లేదు అని డిసైడ్ అయ్యి ఎవరైతే వస్తారో వాళ్ళనైనా తీసుకుందాం, మొత్తం అందరినీ కూడా జారిపోకుండా చూసుకునేటువంటి